సో గోవాకి వెళ్దామని ప్లాన్ చేసుకొని వస్తున్నాము. కానీ ఇంకా గోవాకి 2 అవర్స్ ఉంది. అయితే టిఫిన్ చేస్తున్నాము. ఇడ్లీ చూడండి ఎలా వచ్చిందో. చూసారా ఇడ్లీ ఎలా వచ్చిందో? కేక్ లాగే వచ్చింది. నిజంగా ఇలాంటి ఇడ్లీ ఎప్పుడు చూడలేదు. బెల్గామ్లో ఉన్నాం మేము. సో ఆగి టిఫిన్ చేస్తున్నాము. కప్ కేక్స్లా ఉన్నాయి కదండి డాడీ. దీవెని ఏంటివి? ఇడ్లీయా కేకా? దీవెన వడ వడ తీసుకుంది. ఇదే సో చట్నీ అది ఇచ్చారు. దీవెన్ ఏంటి? డాడీ వాళ్ళు కూడా వాడు ఆర్డర్ చేసుకున్నాను. నేను ఒకదాన్ని ఇడ్లీ అండ్ ఉమ్మక్కాయ పూరి అంతే. ఓకే నేను ఇంకా ఈ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను గోవాకి వెళ్ళిన తర్వాత కూడా. డాడీ చూపించండి వీళ్ళకి. ఓకే థ్యాంక్ యూ. సో తినేసాం, మేమైతే తినేసాం. ఉమ్మక్కాయ కూడా దీవెన్ అయితే చపాతి ఇలా పెట్టుకొని తినేసాడు పూరిని. అది ఇంతలా పుడగొచ్చిగా మొత్తం ఇట్టది. లేదా దీవే నూటి చిన్న క్లేజ్. ఇదేం హోటల్ డాడీ? ఇందాక ఉమ్మత్త వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఇక్కడ ఒక షాప్ ఉంది. అండ్ ఇక్కడ కార్ పార్క్ చేసాము. ఇక్కడ ఈ టిఫిన్స్ అనేవి ఉంటాయి. శ్రీ గోవర్ధన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. సో శ్రీ గోవర్ధన్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇట్స్ కొన్ని స్నాక్సా. అది అనన్ బేబీది. అది నీది అట్టుంది, నాది అట్టుంది. అంటే మేము ఆ ఎక్స్ తీసుకోండి. సో డాడీ ఏమైనా చిప్స్ తీసుకుంటా ఉన్నారు, తీసుకోండి అన్న. నీకు ఓకే ఓకే. సో మీకు వెరైటీస్ చూపిస్తా. స్వీట్స్ అన్నమాట. ఓకే మమ్మీకి ఇష్టమైన స్వీట్. సో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇంకా వస్తున్నారా? రావట్లేదు, చూద్దాం. ఎంతసేపు? కమాన్, ఇంకా గోవా వెళ్ళాలి. గోవా వెళ్ళడానికి 2 అవర్స్ 33 మినిట్స్. ఎంత ఉంది? 53 మినిట్స్ కదా. 3 అవర్స్, 2.5 అవర్స్ ఉంది. సో బయలుదేరాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీ వాళ్ళు డే 1 గోవాలో ఏం జరిగింది అని డాడీ వాళ్ళు పెడతారు. అండ్ డే 2 ఉమ్మత్త మద్మమ్ వాళ్ళు పెడతారు. సో నేను వచ్చేసి జస్ట్ గోవా బ్లాగ్స్ అని పెట్టేస్తాను. ఓకే అరే దివెన్, ఇక్కడ చాలా చలిగా ఉంది. కార్లో పెట్టుకుంది కదా.
ಓ ಮತ್ತೆ ಸ್ಮೈಲ್ ఇక్కడే ఇంత సేఫ్ చేసేస్తే నేను వీడియో తీయడం. అక్కడ ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయంట. ఫస్ట్ టైం డాడీ అంటే మా ఫ్యామిలీ అండ్ దీవెన వాళ్ళ ఫ్యామిలీ, సో టూ ఫ్యామిలీస్ కలిసి ఫస్ట్ టైం గోవాకి వెళ్తున్నాము. ట్రిప్ అన్నమాట, ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్ వేస్తాము. అంటే మేము మ్యాక్సిమం ఒక టూ ఇయర్స్కి ఒకసారి, త్రీ ఇయర్స్కి ఒకసారి అలా అని, చాలామంది అలా చేస్తారు. కానీ డాడీకి అసలు మేము గోవా వెళ్ళాలి, గోవా వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సడన్గా గోవాకి వెళ్ళాలనిపించింది మాకు. మేము ఫస్ట్ ఖమ్మంకి బయలుదేరాము, ఖమ్మంకి వెళ్దాము అని. తర్వాత గోవాకి వెళ్ళాలనిపించింది. ఇంకా డైరెక్ట్ డాడీని అన్నారు, డాడీ గోవాకి వెళ్ళొచ్చు కదా అంటే సరే పదండి ఇంక వెళ్ళిపోదాము అని అన్నారు. ఇంకా ఓకే అని అనుకున్నాను. సో గోవాకి వెళ్తున్నాము అనేసరికి నేను చాలా హ్యాపీ, ఉమ్మత్త కూడా ఫుల్ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఏమో మేము అరకు వెళ్ళాము, సో ఈసారి మేము గోవాకి వెళ్తున్నాము ఫస్ట్ టైం. మేము మా ఫ్యామిలీస్ అందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి గోవాకి వెళ్తున్నాము. ఆల్రెడీ డాడీ మన మామ వాళ్ళు వెళ్ళారు, మేము వెళ్ళలే కాబట్టి మాకు చూపించడానికి మామ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం చెప్పాలి మీకు. సో మేము నిన్న వెయిట్ దీవెన, సో నిన్న నేను నిన్న 21st, ఈరోజు 22nd, సో 21st మేము 10:00 బయలుదేరాము, సారీ 9:00 బయలుదేరాము. ఆ 9 అప్పుడు మధ్యాహ్నం అక్కడ ఆగి ఫుడ్ తినేసి ఫుడ్ అక్కడే తినేసి అండ్ ఈవినింగ్ ఒక అదే ఫుడ్ వచ్చేసి ఒక మంచి రెస్టారెంట్లో వేసాము అండ్ ఈవినింగ్ అక్కడ వేసాము, మేము స్నాక్స్ తిన్నాము. నైట్ డిన్నర్ అప్పుడు మేము హోటల్లో స్టే చేసాము. మళ్ళీ డైలీ కంటిన్యూగా డ్రైవింగ్ అంటే కష్టం కదా, మళ్ళీ మధుమామకు ఒక్కడికే డ్రైవింగ్ వచ్చు కాబట్టి మధుమామకి ఇబ్బంది అవ్వదు మాకు కూడా ఇబ్బంది అవ్వద్దని నైట్ మేము ఒక దగ్గర స్టే చేసాము. అదే అదేంటి బాగల్కోట్, ఎస్ బాగల్కోట్లో హరిప్రియ అనే హోటల్లో మేము స్టే చేసాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 బయలుదేరాము మళ్ళీ అక్కడ నుంచి. సో ఆల్రెడీ సగం దూరం వచ్చేసాము, ఇంకా 2.5 hours అయితే మేము గోవాకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఓకే, సో ఈరోజు 22nd 21st సో ఆల్ వెరైటీస్ స్వీట్ అన్నమాట. లోపల పింక్ ఉంది అండ్ బయట గ్రీన్ ఉంది, చూసారా? సో నా ఓకే. సో ఈరోజు 22nd, నిన్న 21st, సో 21st నైట్ మేము అక్కడ స్టే చేసాం, 22nd మార్నింగ్ మేము బయలుదేరాము 6:00. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాము టిఫిన్ కోసం, టిఫిన్ చేయడానికి. ఇప్పుడు టైం కరెక్ట్గా అవిల్సి వెయిట్ వెయిట్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ 9:36. సో 9:36 మేము టిఫిన్ చేసాము. ఈరోజు గోవాకి వెళ్ళిపోతాం కదా 2 hours, అప్పుడు అక్కడ దేవాలయం ఉంటుంది. అది డాడీ ఛానల్లో పెడతారు, వైడీ టీవీలో ఉన్న డాడీ ఏ ఛానల్లో అయినా పెడతారు. అండ్ డే 2 మనమమ్మ వాళ్ళ దీవెన వాళ్ళ ఛానల్స్లో పెడతారు. అండ్ నేను గోవా వ్లాగ్స్ నేను పెడతాను నా ఛానల్లో. ఓకే, సో ఈ వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాము అని చూపిస్తాం.
చేసాము ఏంటి అని డాడీ పెట్టారు, డాడీ ఛానల్స్ అదేంటి. సో లంచ్ చేసాము, ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము. అంజలి బీచ్ ఆ మామ, అంజనా బీచ్. ఎస్, అంజనా బీచ్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేస్తూ చూపిస్తాం. సో బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అవుతాము, ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ బీచ్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది. ఓకే ఓకే, మేము బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము కాబట్టి ఈ వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. కానీ బీచ్లో ఆడుకుంది మాత్రం డాడీ ఛానల్లో కానీ మదమామ ఛానల్లో కానీ పెడతాము. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడే కనుక మా వీడియోస్ చూస్తున్నారంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.